చట్టసభలో బీసీ బిల్లు పెట్టే విధంగా కృషి చేస్తానని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఏపీ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను విద్యానగర్లోని బీసీ భవన్ వద్ద తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీలకు ఒక వేదిక లేక ఇన్ని రోజులు రోడ్లపై ఉద్యమం చేశాం. ఇప్పటి నుండి మన హక్కులు మనం సాధించుకోవడానికి పార్లమెంట్ వేదిక దొరికిందని తెలిపారు. దేశం మొత్తంలో 75 కోట్ల జనాభా ఉన్న బీసీల పక్షాన గొంతెత్తి పోరాడి బీసీలకు రావలసిన హక్కులను సాధిస్తానని అన్నారు. ఒక బీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ బీసీల బాధలను అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కురుమ సోదరులు చాలా మంది ఇప్పటికీ కడు పేదరికం అనుభవిస్తున్నారని, రాజ్యాంగంలో వారికి రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్రంలోని వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పెద్ద మొత్తంలో వచ్చి బీసీ భవన్కి వచ్చి ఘనంగా సన్మానించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రధానంగా వచ్చిన ప్రతి సంఘం, ప్రధానంగా కురుమ సంఘం, యాదవ సంఘం, గౌడ సంఘం, ముదిరాజ్ సంఘం, మున్నూరు కాపులు, వజ్జరి సంఘం, విశ్వబ్రహ్మణ సంఘం, వడ్డెర సంఘం తదితర సంఘాలతో పాటు దళిత సంఘం, మార్యదండోర, మాలనాడు నాయకులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు వచ్చి ఘనంగా సన్మానం చేశారు. వాళ్ళందరూ ఒకటే కోరుతున్నారు, మిమ్మలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోరాట యోధునిగా గుర్తించి ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చారు. ఈ ఆయుధం ద్వారా పార్లమెంటులో బీసీలకు 56% ఉన్నటువంటి బీసీలకు గత 74 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి, అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చి వీరికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి పోరాటం చేయాలని చెప్పి అందరి విజ్ఞప్తి. ఒకటి, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి కేంద్ర బడ్జెట్ లోపల 200,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాలి, బీసీ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లపై ఉండే క్రిమిలేయర్ను తొలగించాలి, స్థానిక సంస్థల పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లను 23% తగ్గించారు, తగ్గించుడు కాదు దీన్ని జనాభా ప్రకారం 54% పెంచాలి, అందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి. ఇవి అదేవిధంగా కేంద్రంలో ఖాళీగా ఉన్న 14,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష మార్చుకొని బీసీలకు రావాల్సిన వాటా కోసం రాజీ లేని పోరాటం చేయాలని అందరూ కూడా ముక్త కంఠంతో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇన్ని రోజులు రోడ్ల మీద పోరాటం చేశాం, ఈరోజు పార్లమెంట్లో పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది, అంగీకరిస్తుందనే ఆశాభావం ఉన్నది. ఎందుకంటే ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రిని చేసింది. ప్రధానమంత్రిని బీసీ వర్గానికి చేశారు, ఓకే, మరి దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలకు అభివృద్ధికై, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికై ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఆశాభావం ఉంది. ఒక ప్రధానమంత్రిని చేసినటువంటి బీజేపీ పేద ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకోదా? బీసీలు ఈ దేశ పౌరులు గారా? ఈ దేశంలో బీసీలు భారత మాత చిన్న కొడుకులు, ముద్దు బిడ్డలు. వీళ్ళ అభివృద్ధికి, వీళ్ళ వాటా అన్ని రంగాల్లో ఇవ్వవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. కేంద్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు, మాకు సంతోషం. కానీ 75 కోట్ల మంది బీసీల అభివృద్ధికి ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి బడ్జెట్ను ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే విద్యాభివృద్ధికి స్కీములు ఉన్నాయో, హాస్టల్, కాలేజీ హాస్టల్,
అదే విధంగా గురుకుల నవోదయ పాఠశాలలు అదే విధంగా అన్ని రంగాల్లో బీసీల వాట బీసీలకు ఇచ్చే విధంగా కేంద్రం 2 లక్షల కోట్ల బడ్జెట్ తోటి బీసీ సప్లా ఏర్పాటు చేయడం ఇవన్నీ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ సభ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ప్రధాని ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం బీసీల ఆశా జ్యోతి నిత్య ఉద్యమకారుడు పోరాట యోధుడు ఆర్ కృష్ణన్న గారు రాజ్యసభకు ఎంపిక అవడం సమస్త బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చాలా సంతోషదాయకం 1000 అంగుల బలం వచ్చినంత ఫీలింగ్ వచ్చింది మా అన్ని వర్గాలకు ఎందుకంటే మా గలం వినిపించే ఏకైక వ్యక్తి గొంతుక ఆర్ కృష్ణన్న గారు కాబట్టి రాజ్యసభలో మా బీసీల ఎస్సీ ఎస్టీల హక్కులు అస్తిత్వం గురించి పోరాడే శక్తి యుక్తులు అన్ని కలిగిన వ్యక్తి కాబట్టి నాకు రావాల్సిన అన్ని హక్కుల గురించి నాకు రావాల్సిన సామాజిక హక్కులు కానివ్వండి సామాజిక సంక్షేమ పథకాలు కానివ్వండి రాజకీయ పరంగా రావాల్సిన వాటా గురించి కానీ గొంతెత్తి మాట్లాడి మాకు సాధిస్తారని ఎంతో నమ్మకం మాకు కలిగింది ఆర్ కృష్ణన్న గారు ఎంపిక కావడం వల్ల అందుకని మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలని ఆర్ కృష్ణన్న గారికి వెన్నదన్నుగా నిలబడి మా హక్కులకు సాధించుకోవడానికి ఆయనకు మేము వెన్నదన్నుగా ఉంటామని అన్నగారు కూడా హామీ ఇచ్చాము అన్నగారు కూడా మా వర్గాలకు ఎంతో ఇప్పటిదాకా సేవ చేసి 3000 పైగా జీవులు సాధించి పెట్టిన మహా ఘనపాటి కాబట్టి ఈ సందర్భంలో మా ఆర్ కృష్ణన్న గారు రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా కొన్ని అగ్రవర్ణాలు అగ్నవర్గాలకు సంబంధించిన దుష్టులు తప్పుడు కేసులు వేసిర్రు దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అవన్నీ బేస్లెస్ కేసులు ఇవి ఆధారం లేని కేసులు ఆయన నిందాపాలు చేయడానికి చేసిన కేసులే తప్ప ఎలాంటి ఆధారాలు లేవు దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల తరఫున మా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాటికి ప్రతిఘటంగా మేము ప్రతిచర్య కూడా చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం నా పేరు కోశిక శ్రీనివాసరావు కుర్మ వీరప్ప స్వామి సదనం శ్రీశైలం కుర్మ సత్రం చైర్మన్ కుర్మ సంఘం తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షునిగా నేను ఉన్నాను రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100888552 9100888552